వ్యాయామంతో శరీర దారుఢ్యాన్ని పెంచుకోవచ్చని సిఏసిహెచ్ ఆంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందికి వ్యాయామం, యోగా వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేలా విటమిన్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు సిఏ ఆంజనేయులు తెలిపారు. కరోనా వ్యాధి అతి వేగంగా ప్రబలుతున్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ కేఎన్ నారాయణ గారి ఆదేశాల మేరకు నర్సాపురం డిఎస్పీ శ్రీ కె నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పాలకొల్లు పట్టణ పోలీసు అందరూ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు రన్నింగ్ మరియు యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం ఇమ్యూనైజేషన్ పెంచుకోవడానికి. అదేవిధంగా ఈరోజు మా సిబ్బంది అందరికీ ఈ కరోనా వ్యాధి నుండి బయటికి రావాలనే ఉద్దేశంతో డి విటమిన్ టాబ్లెట్స్, అదే సిట్రస్ విటమిన్ సి టాబ్లెట్స్, అదేవిధంగా మల్టీవిన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. పాలకొల్లు పట్టణ ప్రజలకు ముఖ్యంగా కోరుకునేది ఏమనగా, ప్రతి ఒక్కరు ప్రతిరోజు 1 గంట వ్యాయామం, యోగాలో ప్రాణాయామం చేస్తూ ఇమ్యూనైజేషన్ పెంచుకుంటారని, మన పాలకొల్లు పట్టణాన్ని కరోనా ఫ్రీ టౌన్గా చేస్తారని నేను అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తి ఇంటిలో ఉదయాన్నే లేచి 1.5 గంటల వ్యాయామం చేస్తూ, అదేవిధంగా 1 లీటరు వేడి నీరు తీసుకుని మధ్యాహ్నం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ 3 పూట్ల వెపరైజేషన్ మిషన్ కొనుక్కుని కుటుంబ సభ్యులందరూ అతనికి కరోనా ఉన్నది లేనిది అనే కాకుండా ప్రతి ఒక్కరు ఈ పసుపుతో, అదే జండు బామ్ కానీ ఏదో ఇతర ఈ అన్నిటితో కలిపి పెప్పర్ పట్టి మన యొక్క శ్వాసనాళాలని, లంగ్స్ని గాలి తీసుకునే విధంగా ఈ కరోనా వ్యాధి లంగ్స్పై ప్రబలతం వలన, ఎక్స్పాండ్ అవ్వలేకపోవటం వలన చనిపోతూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది చూసాము, మా పోలీసుల్లో కూడా తిరుపతి పట్టణంలో 2 సీఐలు చనిపోయారు, అదే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే 1 హోంగార్డ్ చనిపోయారు. మా పాలకొల్లు టౌన్కి వచ్చేపాటికి 4 కరోనా బారిన పడ్డారు. 1 హెడ్ కానిస్టేబుల్ రికవరీ డ్యూటీకి వచ్చారు. 1 హోంగార్డు పెద్దిరాజ్ అనే అతను ఐసోలేషన్లో దీంట్లో ఉన్నాడు, క్వారంటైన్లో, CCC క్వారంటైన్ కేర్ సెంటర్లో ఉన్నాడు. ఇంకొక 3 హౌస్ ఐసోలేషన్లో ఉన్నారు. పాలకొల్లు పట్టణ ప్రజలకు ముఖ్యంగా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నా, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 1 గంట వ్యాయామం చేసి ఈ కరోనా బారి నుంచి పడుకోకుండా ఎక్సర్సైజులు చేసి కరోనా ఫ్రీ టౌన్గా పాలకొల్లు పట్టణం చేస్తారని అందరినీ